పాతల్ భువనేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎగువన ఉన్నది. ఇది భువనేశ్వర్ సమీపంలో ఉంది. దీనిని శివుడికి అంకితం చేసిన ఇక్కడ ఈ గుహలో 33 కోట్ల దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారని నమ్ముతారు. ఒక సన్నని సొరంగం మార్గం ద్వారా గుహలోకి వెళుతున్నప్పుడు స్టాల్గ్మైట్ రాతి నిర్మాణాలు మరియు వివిధ దేవతలకు చెక్కిన చిత్రాలను చూడొచ్చు. ఈ ఆలయం గంగోలీ ఘాట్ ఉత్తర తూర్పు దిశ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇక్కడి నుండి రాజరంబ పంచాచులి నందాదేవి మరియు నందా ఘాట్ పర్వత శిఖరాల సౌందర్యాలను వీక్షించవచ్చు. ఈ ప్రాంతంలో మతపరమైన ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వలన దీనిని పవిత్రమైన చార్ధామ్కు సమానంగా దీనిని భావిస్తారు. కొత్త ప్రపంచం, కొత్త సృష్టి, కొత్త యుగం మొదలవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. హిమాలయాల్లోని ఓ గుడిలో ఆ పరమశివుని లింగం ప్రతి సంవత్సరం పెరుగుతోందట. ఈ శివలింగం ఆ గుహపై భాగాన్ని తాకితే ఆ రోజే చివరి రోజు అవుతుందని, మళ్ళీ సత్యయుగం మొదలై కొత్త యుగం, కొత్త సృష్టి వస్తుందని ఈ గుహ స్థానికులు అంటున్నారు. ఇంతకీ ఆ గుహ ఏంటి, ఆ గుహ రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఈ గుహలోని మహాశివుని దర్శనం చార్ధామ్ యాత్రతో సమానం. భూగర్భ శివుడు 33 కోట్ల దేవతలు 90 అడుగుల లోతులో 163 మీటర్ల పొడవుతో ఉన్న కొన్ని గుహల సముదాయంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్ఘర్ జిల్లాలోని గంగోలీ ఘాట్కు 14 కిలోమీటర్ల దూరంలో గల భువనేశ్వర్ గ్రామంలో ఉన్న ఆ ఆలయమే భువనేశ్వర ఆలయం. ఈ ఆలయం కొన్ని గుహల సముదాయం. ఈ గుహనే పాతాల భువనేశ్వర్ గా పిలుస్తున్నారు. ఈ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గుహ లోపలికి వెళ్ళడానికి గోడల చుట్టూ ఉన్న ఇనప సంకెళ్లను పట్టుకుని కిందకు దిగాలి. చాలా ఇరుకుగా ఈ గుహలు ఉంటాయి. ఈ గుహలు సున్నపురాతి గుహలు. ఇవి ప్రకృతి సిద్ధంగా నిర్మించబడ్డాయి. పురాణాల గాథల ప్రకారం ఈ భూగర్భ గుహలో శివుడు మరియు 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్నారు. ఈ గుహల గురించి పురాణాల ఇతిహాసాల ప్రకారం సూర్యవంశానికి చెందిన ఋతువర్ణ మహారాజు గుర్తించాడట. ఆ కథ విషయానికి వస్తే నలమహారాజు అతని భార్య అయిన దమయంతి చేతిలో ఓడిపోయాడు. తన భార్యచే విధించబడిన కారాగార వాసం నుండి తప్పించుకోవడానికి తనను దాచమని ఋతువర్ణ మహారాజు కోరినట్లు ఆయన నలమహారాజుని హిమాలయాల్లో గల అరణ్యాల్లో ఉండమన్నట్లు చెబుతారు. అదే సమయంలో నలుడు అడవిలో ఒక జింకను చూసి ఆకర్షితుడవుతాడు. దానిని పట్టుకునేందుకు వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆయనకు ఒక కల వచ్చి దానిలో జింక తనను వెతకొద్దని చెప్పినట్లు తను మేల్కొని అక్కడే ఉన్న ఒక గుహ వద్దకు వెళ్ళగా ఆ గుహ వద్ద ఉన్న రక్షక భటుడు నలుని గురించి అడిగి లోపలి వెళ్ళడానికి అనుమతి ఇస్తాడు. అనుమతి పొందిన నలమహారాజును గుహకుడి ప్రవేశ ద్వారం వద్ద శేషనాగు తన పడగపై కూర్చోబెట్టుకుని అతనికి లోపల ఉన్న మహాశివుడు 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని శేషనాగు చూపిస్తుంది. అనంతరం ఈ గుహ కొన్ని యుగాలు మూసివేయబడినట్లు, ఆ తర్వాత మళ్ళీ కలియుగంలోనే గుర్తించినట్లు స్కంద పురాణంలో ఉంది. అప్పటి నుండి ఈ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. అలాగే త్రేతాయుగంలో పాండవులు మహాభారత యుద్ధానంతరం ఇక్కడ కొద్ది రోజులు ఈ గుహల్లో తపస్సు చేసుకుని ఇక్కడ గల గుప్త మార్గం గుండా కైలాసం వెళ్లారని చెప్తారు. ఈ గుహ నుండి కైలాస పర్వతంలకు అలాగే చార్ధామ్లకు భూగర్భ మార్గం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ గుహల్లోని మహాశివుని దర్శనం చార్ధామ్ యాత్రతో సమానమని భక్తులు భావిస్తారు. హిమాలయాల్లోని గుహల్లో ఉన్న 6 ఇంచుల శివలింగం రోజు రోజుకి పెరుగుతోందట. అది అలా పెరిగి పెరిగి గుహ పైభాగంను తాకితే ఆ రోజే ఈ భూమికి చివరి రోజు అవుతుందనే విషయం ఇప్పుడు అంతటా వ్యాప్తి చెందుతోంది. హిమాలయాల్లోని గుహల్లో ఉన్న ఈ శివలింగాన్ని త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన రితుపూర్ణ అనే రాజు గుర్తించాడట. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. నలుడనే రాజు తన భార్య దమయంతి చేతిలో ఓటమి పాలవగానే రితుపూర్ణ వద్దకు వచ్చి తనను తన భార్య చూడకుండా ఎక్కడైనా దాచి ఉంచాలని అడిగాడట. అప్పుడు రితుపూర్ణ నలుణ్ణి హిమాలయాల్లో ఉన్న ఓ గుహలో దాచిపెడతాడు. ఆ క్రమంలో రితుపూర్ణ ఆ 6 ఇంచుల శివలింగాన్ని చూసి దర్శించుకుంటాడు. అనంతరం ఆ గుహ కొన్ని యుగాలు మూసివేయబడిందట. దీని గురించి స్కంద పురాణంలో కూడా వివరించబడి ఉన్నట్టు పండితులు చెబుతారు. కాగా ఆ గుహ మళ్ళీ కలియుగంలోనే గుర్తించబడుతుందని అందులో ఉందట.